బైబిల్ మిషను నాయకుడు, కలువరి నాథుని ప్రియసుతుడు, ఫాదరు దేవదాసు. అందరికీ మరణాత. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు నామం పేరిట నేటి పునరుద్ధాన పండుగ యొక్క దీవెనలు శుభములు మీకెల్లరికూ కలుగునుగాక. ఆమేన్. అందరికీ మరణాత. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యమును చదువుకొని ప్రార్థన చేసుకుని వాక్యం మనం ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడైన లూకా గారు రాసిన సువార్త 24వ అధ్యాయము మొదటి వచనము నుండి 9వ వచనం వరకున్న వాక్య భాగమును చదువుకుందాం. ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి యొద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి దొర్లింపబడి ఉండుట చూచి లోపలికి వెళ్ళిరి. కానీ ప్రభు అయిన యేసు దేహము వారికి కనబడలేదు. ఇందును గూర్చి వారికేమియూ తోచకయుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలిచిండిరి. వారు భయపడి ముఖములను నేల మోపియుండగా వీరు, సజీవుడైన వారిని మీరెందుకు మృతుల్లో వెదుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు మనుషు కుమారుడు పాపిష్ఠులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకునడని వారితో అనిరి. అప్పుడు వారాయన మాటలు జ్ఞాపకము చేసుకొనిరి. సమాధి యుద్ధ నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులన్నీ 11 గురు శిష్యులకును తక్కిన వారికందరికీ తెలియజేసిరి. దేవుడు తన వాక్యమును బట్టి మనం దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన దేవ, మీకు నమస్కారములు తండ్రి. నాయన, మీరు మరణమును సమాధిని పాపమును సమస్తమును జయించి తిరిగి లేచిన వారై ఉన్నారు. మీ పునరుద్ధానమును గురించి మా ప్రభువా మేము మిమ్మల్ని స్తుతిస్తూ పండుగ జరిగించు. నేటి దినమున నీ వాక్యము ధ్యానిస్తూ ఉండగా మీరు మాకు తోడుగా ఉండి మీ పరిశుద్ధాత్మ చేత నింపి పునరుద్ధాన సంగతులను మా ప్రభువా మీరు మాకు వివరించి మీ రెండవ రాకడికి మమ్మల్ని సిద్ధం చేసుకొని మహిమనొందుకునమని, ఈ సమయంలో మీరే మాతో మాట్లాడమని ప్రభువును రక్షకుడును పునరుద్ధానుడైన యేసునామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. కూడవచ్చున దేవుని పిల్లలారా, 2వ రాకడలో త్వరగా వరుడుగా వచ్చుచున్నటువంటి ప్రభు ఆయన యొక్క దివ్య లక్షణముల చేత మనలను వధువుగా అలంకరించి మహిమ మేఘం ఎక్కించుకొనుగాక. ఆమేన్. అందరికీ మరణాత. ప్రేమైన దేవుని పిల్లలారా, దేవుని యొక్క మహాకృపను బట్టి మరి మన జీవితములో ప్రభు యొక్క పునరుద్ధానమును జ్ఞాపకం చేసుకునేటువంటి ఒక శ్రేష్టమైనటువంటి దినమును, తరుణమును, జీవమును ప్రభు మనకి ఇచ్చినందుకు ప్రభువుని ఎంతో మనం ఘనపరచవలసినటువంటి వారమై ఉన్నాం. పునరుద్ధానుడైనటువంటి ప్రభువుని గురించి ధ్యానించుట మన పునరుద్ధానమునకు గొప్ప దీవెనై ఉన్నది. మనము తిరిగి లెగవడానికి, మన విశ్వాసము బలపరచబడడానికి, ప్రభు యొక్క రాకడకు మనము అర్హత కలిగిన వారంగా సిద్ధపడడానికి ప్రభు యొక్క పునరుద్ధానమే ఆధారమై ఉన్నది. కాబట్టి ప్రభు యొక్క పునరుద్ధానమును నేటి దినమున జ్ఞాపకం చేసుకుంచు పండుగ జరిగించుకుంటూ ఉన్నటువంటి మనకందరికును ప్రభువే తన పునరుద్ధాన దీవెనలను అనుగ్రహించునుగాక. ప్రియ దేవుని పిల్లలారా, ఈరోజు మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగములో నుండి మనం ధ్యానం చేసుకొనబోచు ఉన్నటువంటి విషయం ఏమిటి అని అంటే, మరి నేను లోకమును జయించి ఉన్నాను అనేటువంటి విషయము ప్రభువారు ముందుగానే చెప్పిన వారుగా ఉన్నారు. ఆయన మాటలు వీరు జ్ఞాపకం చేసుకున్నారు. ఆయన 3వ దినమున తిరిగి లేవలసి ఉన్నది అనేటువంటి విషయాన్ని ముందుగా చెప్పిన మాటలు వీరు జ్ఞాపకం చేసుకున్నారు. దాన్ని మనం వాక్యంలో ఒకసారి చూసి మరలా అంశంలోనికి వెళదాం. ప్రభు యొక్క పునరుద్ధానమును గురించి ధ్యానిస్తున్నటువంటి మనము
మరి నేటిదైన అంశమును ధ్యానించడానికి ప్రాముఖ్యమైనటువంటి వచనముగా ఉన్న యోహాను గారి సువార్త 16:33 మనం ఒకసారి చదువుకొని వాక్య ధ్యానంలోనికి వెళదాం. ఇక్కడ చూసినట్లయితే, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను అనెను. ప్రియా దేవుని పిల్లలారా, ఇది ముందుగా ప్రభువారు వారితో మాట్లాడినటువంటి మాట. మరి ఆయన శ్రమపడి సిలువేయబడి చనిపోయి మూడవ దినమున తిరిగి లేస్తాను అని చెప్పినటువంటి మాట నేటి దినమున వారు జ్ఞాపకం చేసుకోవలసి ఉన్నది. ఆ సంగతి దేవదూత గారు తెలియజేస్తూ ఉన్నారు. ఏమంటూ ఉన్నారంటే, ఆయన ముందుగా మీకు చెప్పి ఉన్నారు కదా, ఆయన మాటలను మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఈ ముందుగా చెప్పినటువంటి మాటలో ఉన్నటువంటి సంగతే జయము. ఆయన లేచేవాడై ఉన్నారు, జయించి లేచేవారై ఉన్నారు. ఆయన మాటలో మనం చూసినట్లయితే, నేను లోకమును జయించి ఉన్నాను అనే మాట మాట్లాడిన వారుగా ఉన్నారు. కాబట్టి ఈరోజు ప్రభువు లోకమును జయించి తిరిగి లేచిన వారై ఉన్నారు అని మనము సంతోషంతో ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాం, ఘనపరుస్తూ ఉన్నాం. చరిత్రను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఈ లోకములో జరిగిన దేవుని కార్యమును, మహిమ కార్యమును మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అలాగే మన కొరకు జరిగినటువంటి మహిమ కార్యమును, మనకు మేలు జరిగేది, మనము పరలోకములోనికి చేరేటువంటి మార్గము సిద్ధపరచబడి ఉన్నది అనేటువంటి ఈ కార్యము మనము సంతోషించదగినటువంటి కార్యము. కాబట్టి ప్రభు యొక్క పునరుద్ధానము దైవరాజ్యములోనికి మనల్ని చేర్చడానికి ఏర్పాటు అయినటువంటి మార్గము అయ్యున్నది. కనుక ప్రియ దేవుని పిల్లలారా, ఈరోజు మనం గ్రహించుకోవాల్సినటువంటి లేక మనకు నేటి పునరుద్ధానము ద్వారా దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నటువంటి సందేశము మనం గ్రహించుకోవాలి. అదేమిటి అనంటే, నేను లోకమును జయించి ఉన్నాను అన్నారు ప్రభువారు. మనము కూడా లోకమును జయించే వారంగా ఉండాలి అనేటువంటిది మనకు తెలియజేస్తున్నారు అని మనం గ్రహించుకోవాలి. ఇందుకో చూడండి, యోహాను గారు రాసినటువంటి 1:5 మనము చూసినట్లయితే, ఇక్కడ వాక్య భాగములో మనము ప్రాముఖ్యంగా గమనించగలుగుతాం. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? ప్రియ దేవుని పిల్లలారా, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు అనేటువంటి మాట మనం చూస్తున్నాం. మనము ప్రభువారు మనకు మాదిరికరమైనటువంటి జీవితమును జీవించి చూపించారు, మనం ఆయన అడుగుజాడల్లో నడవలసిన వారమై ఉన్నామని అనేక విషయాల్లో మనం చెప్పుకుంటూ ఉన్నామే. జయించే విషయంలో కూడా ఆయన మనకు మాదిరి చూపించిన వారై ఉన్నారు అనేది మనం గ్రహించుకోవాలి. ఆయన చూపిన మాదిరికరమైనటువంటి జీవితంలో అడుగులు వేస్తూ మనము ఆయన వలె మనము జయము పొందుకొనవలసినటువంటి వారమై ఉన్నాం. ఇక్కడ ప్రభువారు నేను లోకమును జయించాను అన్నారు. మరి యేసుక్రీస్తు ప్రభువునందు పుట్టిన వారు తప్ప, లేక దేవుని యందు పుట్టినటువంటి వారు తప్ప మరి ఎవరును లోకమును జయించలేరు అనేటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం గ్రహించుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రభు మన కొరకు పొందినటువంటి జయము మనకు ఒక టార్గెట్గా మన ముందు ఉంచి వెళ్ళిన వారుగా ఉన్నారు. ఇదిగో నేను జయించి చూపించాను నా జీవితం ద్వారా, మీరు జయించి మీ జీవితమును రుజువు చేసుకొని నా రాజ్యమునకు సిద్ధపడరండి అనేది ప్రభువారు మనకు తెలియపరుస్తున్నారు. కనుక ప్రియ దేవుని పిల్లలారా, మనం గ్రహించుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అనంటే, ప్రభువును మరి అనుసరించి నడుచుకుంటూ ఉన్నటువంటి మనము, రాకడలో ఆయనతో కూడా వెళ్ళాలి అనుకుంటున్నటువంటి మనము, సిద్ధపడుతున్నటువంటి మనము లోకమును జయించిన వారముగా ఉన్నామా లేదా అనేది చూసుకోవాల్సిన వారమై ఉన్నాం. దానిలోనికి మనం వచ్చినట్లయితే, ప్రభువు ఎవరినైతే జయించాలి అనుకున్నారో ముందుగా అవన్నీ
ప్రభువును జయించినవిగా ఉన్నవి. అంటే ప్రభువు జయం పొందడానికి ముందు ప్రభువు మీద జయం పొందడానికి లోక సంబంధమైనటువంటివన్నీ కూడా ప్రయత్నం చేస్తున్నవిగా ఉన్నవి. వాటిని మనం గమనిస్తే వాయుమండలములోని సాతాను, భూమి మీద చెలరేగినటువంటి దయ్యాలు, దయ్యములో రేపగా ప్రభు మీదకి లేచినటువంటి శత్రువులు, వారి వల్ల కలిగినటువంటి అవమానములు, వారి వల్ల కలిగినటువంటి శరీర బాధలు, వారి వల్ల కలిగినటువంటి మరణము, వారి వల్ల కలిగినటువంటి సమాధి, ఇవన్నీ కూడా ప్రభు మీద దాడి చేసి ప్రభువును జయించాలి అని ప్రయత్నము చేసినటువంటివై ఉన్నవి. ప్రియదేవుని పిల్లారా, ఇదంతా లోకములో ఉన్నటువంటి విషయము. ఏది లోకమై ఉన్నదో, లోకములో ఏమున్నదో అది ప్రభువును జయించుటకు ప్రయత్నము చేస్తున్నదై ఉన్నది. మరి ప్రభువారు వాటన్నింటినీ జయించటం వల్ల లోకమును జయించని వారుగా ఉన్నారు. మనము గ్రహించాల్సినటువంటి సంగతి ఏమిటి అనంటే, ఈ లోకములోనికి దుష్టుడైనటువంటి సాతాను వలన వచ్చినటువంటి పాపము, శాపము ఉన్నవి గనుక వాటిని జయించటానికే శరీరధారిగా ప్రభువారు లోకములోనికి వచ్చి ఉన్నారు గనక వాటిని జయించినటువంటి ప్రభు ఇప్పుడు పునరుద్ధానుడై తిరిగి లేచి ఉన్నారు గనక ఈ లోకములో ఉన్న మనము లోకమునకు సంబంధించినటువంటి పాపమును, శాపమును, మరణమును, సమాధిని సమస్తమును జయించి తిరిగి లెగవలసిన వారముగా, ప్రభువారి యొక్క రెండవ రాకడలో లెగవలసినటువంటి వారంగా మనం ఉన్నాము. మన పునరుద్ధానము కొరకు, మనం జయం పొందుట కొరకు ఏం ప్రయత్నం చేస్తున్నాము అనేది మనం ఆత్మపరిశీలన చేసుకోవాలి. పునరుద్ధానుడైన ప్రభువును చూసి లేచినాడురా ప్రభు అని ప్రభువుని గురించి మనం ఘనపరుస్తున్నాము. రెండవ రాకడ సమయంలో దేవదూత గారులు మనలను చూసి మనము లేచినామని వారు మనల్ని గురించి పాడడానికి, వారు మనల్ని గురించి సంతోషించడానికి మనల్ని మహిమ శరీరదారులుగా ప్రభువారు మార్చగా ఈ దేవదూత గారులు వచ్చి మనలను సమకూర్చి ప్రభుతో కూడా వెంటబెట్టుకొని తీసుకుని వెళ్ళే సమయంలో వారు మనల్ని గురించి ఘనపరుస్తూ, ప్రభువా ఇదిగో నీ యందు విశ్వాసం ఉంచి, నీ పునరుద్ధానమందు విశ్వాసం ఉంచి నిలిచిన వారు జయము పొందినటువంటి వారు అని గొప్పగా చెప్పగలుగుచ్చు తీసుకొని వెళ్ళేటువంటి జీవితము మనము జీవించవలసినటువంటి వారమై ఉన్నాం. కాబట్టి దైవజనులు దేవదాసయ్య గారు అనగా బైబిల్ మిషన్ను అందుకున్నటువంటి మరి దేవదాసయ్య గారు ఆయన రాసినటువంటి కీర్తనల్లో మరి క్రైస్తవ సంఘమా ఘనకార్యములు చేయు కాలము వచ్చను తెలుసునా అనేటువంటి కీర్తనలో ఒక చరణము రాస్తున్నటువంటి వారు ఉన్నారు. అదేమిటి అనంటే, నిన్ను ఓడించిన నిఖిల పాపములను నీవే ఓడింతోవు తెలుసునా, నిన్ను ఓడించిన నిఖిల పాపములను నీవే ఓడింతోవు తెలుసునా, అన్నీ ఆటంకములు అవలీలాగా దాటి ఆవలకు చేరదవు తెలుసునా, అడ్డూరారెవరూను తెలుసునా, హాయిగా నుందువు తెలుసునా, క్రైస్తవ సంఘమ ఘనకార్యములు చేయు కాలము వచ్చెను తెలుసునా, క్రీస్తు ప్రభువు నీ క్రియల మూలంబుగా కీర్తి పొందునని తెలుసునా, కీడు నోడింతువు తెలుసునా, కిటుకు విడగొట్టుదువు తెలుసునా. అయ్యగారు రాసిన కీర్తనలో ఇది ఒక చరణమై ఉన్నది. నిన్ను ఓడించినటువంటి పాపములను నీవే ఓడించుదువు అనే మాట. కాబట్టి ప్రేమైన దేవుని పిల్లారా, ఇప్పటి వరకు ఏ విషయముల్లో మనం ఓడిపోయినటువంటి వారముగా ఉన్నామో వాటి విషయములో వాటిని ఓడించి జయం పొందిన వారంగా ఉండి, నేను లోకమును జయించి ఉన్నానని ప్రభువారు అన్నటువంటి మాట నీవు నేను మనము అనవలసిన వారమై ఉన్నాం. నేను లోకమును జయించి ఉన్నాను అనే స్థితికి, స్థాయికి మనము రావాల్సినటువంటి వారమై ఉన్నాం. ఈ ప్రయత్నం మనము
చేయాలి. ప్రభు పునరుద్ధాన పండుగను చేసుకొని ప్రభువును గణపరుస్తూ ఉన్నటువంటి మనము ఈ సంగతి గ్రహించుకొని జీవించాలి అనేటువంటిది నేటి దిన వాక్యమును బట్టి ముందుగా మీకు తెలియజేస్తున్నాను. ప్రియదేవుని పిల్లలారా, జాగ్రత్తగా గమనించినట్లయితే మరి జయించినటువంటి వాడు ఓడిపోయినటువంటి వాడి ఎదుట తిరిగేటువంటి వాడుగా ఉంటాడు. అంటే ప్రభువు పునరుద్ధానమైన తర్వాత 40 దినాలు భూమి మీదే ఉండి తన పునరుద్ధాన ప్రత్యక్షతలను కనబరుస్తూ బోధించవలసిన సంగతులను బోధిస్తూ అప్పగించవలసిన బాధ్యతలను అప్పగిస్తూ మరి 40 దినాలు భూమి మీద ఉన్నారు. ఈ 40 దినములు వేటినైతే ఆయన ఓడించిన వాడుగున్నాడో వాటి ముందు ఆయన తిరిగినటువంటి వాడుగా ఉన్నాడు. ఈ వివరము దైవజనులు దేవదాసయ్య గారు చెప్పినటువంటి ప్రసంగంలో ఉన్నటువంటిది. సరే ప్రియ దేవుని పిల్లలారా, ఇంకా మనం గమనించినట్లయితే అయ్యగారు చెప్పినటువంటి దానిలో ఏమన్నారంటే ఆయన నేరములను జయించిన వారుగా ఉన్నారు అన్నారు. ప్రభుత్వం తనపై మరి మోపినటువంటి నేరము, సిలువ వేసే సమయమందు మోపినటువంటి నేరము, ఈయన ప్రభుత్వంపై ప్రజలను రేపుచున్నాడు అనే నేరం మోపారు. ఇప్పుడు తిరిగి లేగడం ద్వారా మరి ఆ నేరము అనేటువంటిది కొట్టివేయబడింది. ఆయన నేరమును జయించి బయటకు వచ్చిన వాడుగా ఉన్నాడు. ఇంకా మనము చూసినట్లయితే యూదుల రాజుని చెప్పుకొనుచున్నాడు అని వారు చెప్పి ఆయనను సిలువ వేసిన వారుగా ఉన్నారు, ఆయన సమాధిలో పెట్టిన వారుగా ఉన్నారు. ఆయన తిరిగి లేచుట ద్వారా ఆయన ఈ నేరమును జయించుకొని బయటకు వచ్చాడు అనేటువంటిది ఆ వివరణ అర్థం చేసుకోవాలి. అలాగే దేవుని కుమారుడు అని చెప్పుకొనుచున్నాడు అని చెప్పి వారు నేరం మోపినటువంటి వారుగా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పునరుద్ధానాన్ని బట్టి వారు మరి నేరములో నుంచి ప్రభువారు బయటికి వచ్చిన వారుగా జయించిన వారుగా ఉన్నారు అనేటువంటి విషయము తెలియచేయబడుతుంది. కాబట్టి ఒక విశ్వాసి తన మీద మోపబడినటువంటి నేరములలో నుండి బయటకు రావాల్సినటువంటి వాడు ఉన్నారు. నేరము నుండి ఎవరైతే విడిపించబడి బయటకు వస్తారో వారు జయం పొందినటువంటి వారు. ఇక్కడ 4 విషయాలు మనం చూడాలి. 1, నేరములు, తర్వాత పాపములు, తర్వాత మరణము, తర్వాత సమాధి. 4 విషయములు మరి లోకములో ఉన్నటువంటివై ఉన్నవి, వీటిని జయించుట కొరకే ప్రభు వారు వచ్చారు. ఆదామమ్మ గారు చేసినటువంటి నేరము, అలాగే వారు చేసినటువంటి నేరము వలన వచ్చినటువంటి పాపము, ఆ పాపము వలన వచ్చినటువంటి మరణము, ఆ మరణము వల్ల వచ్చినటువంటి సమాధి. ఈ 4 జయించడానికి ప్రభు వారు వచ్చారు. లోకములో ఈ 4 ఉన్నవి. సాధారణంగా ఈ 4 విషయాలు ఎలాగున్నావో మనం తెలుసుకోవాలి. అదేమిటి అనంటే నేరము అంటే నీకు సంబంధము లేని మాటలు వినుటయే నేరము. నీకు సంబంధము లేనటువంటి మాట, నీకు సంబంధము లేనటువంటి వ్యక్తి నీకు ఏదైనా తెలియజేస్తే దానిని విని ఫాలో అవడమే నీవు నేరములో పడుటకు మొదటి మెట్టెక్కినట్టు అవుతుంది. కాబట్టి ప్రియ దేవుని పిల్లారా, నీకు సంబంధము లేనటువంటి విషయములు, నీకు సంబంధము లేనటువంటి వ్యక్తి చెప్పినప్పుడు ఆ మాట వినుటయే నేరము. కాబట్టి మనము మన జీవితంలో దీన్ని గ్రహించుకొని మనం జాగ్రత్తగా ఉంటేనే మనము జయించిన వారం కాగలుగుతాము. మనకు సంబంధము లేనటువంటి వ్యక్తులు, మనకు సంబంధము లేనటువంటి విషయములను మనకు చెప్పినప్పుడు వాటిని వినుట, వాటిని ఫాలో అవుట చేయకూడదు. అలాగనే చేస్తామంటే మనము నేరం చేయడానికి మనము ప్రారంభించిన వారమవుతాం, తొలి అడుగు వేసిన వారమవుతాము. కాబట్టి జాగ్రత్త. ఆదామవ్వ గారికి సంబంధము లేనటువంటి వ్యక్తి సంబంధము లేనటువంటి విషయములు చెప్పినప్పుడు వారు విని దాన్ని పాటించారు, అది వారు చేసినటువంటి నేరమై ఉన్నది. అలాగే పాపము అంటే నీవు చేయవలసిన దాని మీద మరి స్థిరంగా నిలబడకపోవడమే పాపము. నీవు ఏది చేయవలసి ఉన్నదో దాని మీద నువ్వు స్థిరంగా ఉండకపోతే, అది చెయ్యకపోతే అదే పాపము. పాపం అంటే ప్రత్యేకం ఇంకోటి ఏమీ లేదు, నువ్వు చేయాల్సింది చెయ్యకపోవడమే పాపము.
కాబట్టి మన జీవితంలో మనం చేయవలసినటువంటి వాటి మీద మనం స్థిరంగా ఉండకపోవడము పాపము అవుతుంది. ఈ పాపము మనలను జయించేదవుతుంది. కాబట్టి నేరము చేయకూడదు, పాపము చేయకూడదు, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ప్రే దేవుని పిల్లలారా, మూడవదిగా చూసినట్లయితే మరణము. లోకములో ఉన్నటువంటిది ఏమిటి అనంటే మరణము. నీవు చేయవలసిన వాటిని చేయకపోవటయే మరణము. నువ్వు చేయవలసిన వాటిని చేయకపోవటమే మరణము. ఏది నువ్వు చేయాల్సి ఉన్నదో అది చెయ్యలేక వెనకబడిపోతే నువ్వు చచ్చిన వాడితో, చచ్చిన దాంతో సమానము. నువ్వు చేయాల్సిందే చేయగలిగినప్పుడు నువ్వు జీవిస్తున్నావు అని అర్థము. నువ్వు చేయాల్సింది నువ్వు చేయలేకపోతే అప్పుడు నువ్వు చచ్చిన వాడితో, మరణించిన వాడితో సమానము. కాబట్టి చేయవలసింది చేయవలసి ఉన్న వారంగా, జీవించవలసిన వారంగా జీవించి ఉన్నామని రుజువు చేసుకోవలసిన వారంగా మనం ఉన్నాము. లోకమును జయించుట అంటే మనము చేయవలసినవి చేయుటయే లోకమును జయించుట. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు చేయవలసినవి చేసి జయించినటువంటి వారుగా ఉన్నారు. అలాగే నాలుగుదిగా చూసినట్లయితే సమాధి. సమాధి అని అంటే జీవితము వ్యర్థమైపోవుటయే సమాధి. కాబట్టి జీవితము వ్యర్థమైపోతే వాడు సమాధిలో ఉన్నటువంటి వాడితో సమానము. అంటే జీవితం అంతా మట్టిపాలైపోయింది, మట్టిలో కలిసిపోయింది అని అర్థం. జీవితానికి ఒక లక్ష్యము ఉండాలి, జీవితము సార్థకత చెందిందై ఉండాలి, జీవితము వ్యర్థమైపోకూడదు. ప్రేమైన దేవుని పిల్లారా, యేసుక్రీస్తు ప్రభు వారు మరి నాలుగు విషయములలో జయించినటువంటి వారుగా ఉన్నారు. ఆయన తనకు సంబంధము లేనటువంటి వ్యక్తి తనకు సంబంధము లేనటువంటి విషయమును చెప్పినప్పుడు ఆయన వినలేదు. ఆయన చేయవలసినటువంటి పనుల విషయములో ఆయన స్థిరంగా ఉండి చేస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. అలాగే మరణమును జయించుటకు చేసినటువంటి పనిగా ఆయన చేస్తున్న వాడుగా ఉన్నాడు. తర్వాత మరి తన జీవితము వ్యర్థము కాకుండా కాపాడుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అని చెప్పి అనడంలో ఆయన తన జీవితమును సాఫల్యముగా చెందినదిగా, తండ్రి చెప్పినటువంటి పని నెరవేర్చినటువంటి వాడుగా ఉండుట అనేటువంటిది చేస్తున్న వాడుగా ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని పిల్లారా, ఆయన నేను లోకమును జయించి ఉన్నాను అనేటువంటి మాట వాడిన వారు ఉన్నారు. మనము లోకమును జయించే వారంగా మనం ఉండాలి అనేటువంటిది మనకు తెలియజేస్తూ ఉన్నారు. పునరుద్ధాన పండుగను ఆచరిస్తున్నటువంటి మనము, ప్రభువునందు విశ్వసిస్తున్నటువంటి మనము, రెండవ రాకడలో ప్రభు కొరకు ఎదురు చూస్తున్నటువంటి మనము, ఆయనతో కలిసి వెళ్ళాలి, నిత్యజీవంలో ఉండాలి అని ఆశిస్తున్నటువంటి మనము లోకమును జయించి ఉన్నాను అనగలిగినటువంటి స్థాయిలోనికి మనం రావాల్సినటువంటి వారమై ఉన్నాము. కాబట్టి లోకములో ఏమేముంది అనంటే నేత్రాశ శరీరాశ జీవపటంబము, ఈ మూడింటిని ప్రభువారు జయించారు. లోకమును జయించడానికి ఆయన నేరమును జయించారు, పాపమును జయించారు, మరణమును జయించారు, సమాధిని జయించారు. ప్రియ దేవుని పిల్లలారా, విశ్వాసులమైనటువంటి మనము జయము వైపు మన యొక్క దృష్టి ఉండవలసి ఉంది. అందుకే వారు ఏం చెప్తూ ఉన్నారు అంటే, మీరు లేచినటువంటి వారిని సమాధిలో ఎందుకు వెతుకుతున్నారు, ఆయన లేచి ఉన్నాడు కదా, మీరు వెళ్ళండి, గల్లెలో మీకు ముందుగా వెళ్ళి అక్కడ ఉన్నారు, అక్కడ మీరు ఆయన్ను చూచెదరు అని చెప్పారు. కాబట్టి ఈ మాటలు జ్ఞాపకం చేసుకున్నారు, వెళ్ళారు, ప్రభువును చూశారు. ప్రభువారు వారికి పునరుద్ధాన ప్రత్యక్షతను కనబరిచి తాను ఏమై ఉన్నారో వారికి రుజువుపరుచుకున్నటువంటి వారుగా ఉన్నారు. ప్రియ దేవుని పిల్లలారా, మన జీవితము కూడా ప్రభు చూపించినటువంటి మార్గములో ముందుకు కొనసాగింప చేసుకునేటువంటి వారంగా ఉండి, ప్రభువా ఇదిగో నువ్వు లోకమును ఏ రీతిగా జయించి ఉన్నావో, ఇదిగో నీ యందు విశ్వసించుటను బట్టి, ఇదిగో నీ యందు నూతనముగా జన్మించుటను బట్టి, నీ శరీరక్తములు మేము తీసుకొని జీవించుటను బట్టి లోకమును మేమును జయించి ఉన్నాము అని మనము ప్రభువుకి మన జీవితము కనబరుచుకున్న వారమైతే, అప్పుడు ప్రభు యొక్క రెండో రాకడలు ఆయన పునరుద్ధాన మహిమ రూపమును మనకు ఆయన అనుగ్రహించే వారుగా ఉంటారు. మనల్ని ఆయన రాజ్యములోనికి
తీసుకొని వెళ్ళేవారుగా ఉంటారు. కాబట్టి ఈ పునరుద్ధాన పండుగను ఆచరించుచు ఆనందిస్తూ ప్రభువును స్తుతిస్తూ ప్రార్థిస్తున్నటువంటి దేవుని పిల్లలారా, మనము లోకమును జయించి ప్రభు మనకిచ్చేటువంటి పునరుద్ధానమును పొందుకొని పరలోకములోనికి నిత్య జీవములోనికి చేరే యుగయుగములు ప్రభుతో కూడా ఉండగలిగేటువంటి జీవితము నేను ప్రభు సన్నిధిలో సాధించాలి. రాకడ వరకు నేను ప్రభు పునరుద్ధాన జీవితమును పొందుకునే ప్రయత్నము నేను జీవించాలని తీర్మానం చేసుకుని మనం జీవించవలసిన వారమై ఉన్నాం. అటు ధన్యత భాగ్యము పరిశుద్ధాత్మదేవుడు మనకందరికీ అనుగ్రహించి నడిపించి దీవించును గాక. ఆమేన్. అందరికీ మరణాత ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన దేవా, మీకు వందనాలు తండ్రి. నేటి దినమున పునరుద్ధాన పండుగను పాటించుచున్నటువంటి మాకు నాయన లోకమును జయించి ఉన్నాను అనేటువంటి నాయన సాక్ష్యము మేము ఇవ్వగలిగే రీతిగా అలాంటి స్థితి కలిగి జీవించే వారంగా మేము ఉండుటకు నువ్వు మాకు సహాయం దయచేయుచు ఉన్నావని, నాయన తీర్మానముతో మేము మీరు ఆకలి సిద్ధపడవలసిన వారమై ఉన్నామని బోధించినందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. పునరుద్ధానుడైన నీవు మాకును పునరుద్ధానము దయచేసి మహిమనుందు కొనుమని ప్రభువును రక్షకుడైన యేసునామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ, సర్వశక్తి గల త్రియగ్దేవుని దీవెన సదా మీకు తోడయుండును గాక. ఆమేన్. అందరికీ మరణాత. ఎన్నో మిషనులు ఉన్నవి భూమిలో, సన్నిధి నేర్పిన సద్గురువెవరు, సన్నిధి నేర్పిన సద్గురువెవరు, సన్నిధి పరుడగు ఈ గురువే, సన్నిధి